హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ వేసవికాలం సమ్మర్ వచ్చిందంటే మనం ఎక్కువగా ఊర ఊరమిరపకాయల్లో వడియాలను పెట్టుకుంటూ ఉంటాం మంచిగానే యూస్ చేయకుండా చేసే ఈ ఊర మిరపకాయల రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుగాను ముందుగా బచ్చిమిరపకాయలు మనం మిరపకాయ బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ మిరపకాయలను తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ వరకు మిరపకాయలను తీసుకున్నాను వీటిని నీళ్ళలో వేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని వీటిని ఇలా ఘాటు పెట్టుకోవాలి ఓన్లీ ఘాటు పెట్టుకోవాలి గింజలు అవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు వాము తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు జీలకర్ర వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక చిన్న కప్పు వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ మూడు పొడులను చేతితో చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి దీనిలో ఉరపకాయలకు తగినంత ఉప్పును వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ మిరపకాయలను ఊరబెట్టడం లేదు ఈ పొడిలోంచి ఒక పావు కప్పు వరకు పొడిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మిరపకాయలు నల్లబడకుండా ఉండడానికి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇందులోంచి గింజలను మాత్రం తీసేయాలి లేకపోతే చేదు వస్తాయి దీంట్లోకి పులుపుదనం కోసం పెరుగును యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేశాను ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల పులుపు తగిలి మనం గారం లేకుండా వస్తాయన్నమాట చూడండి ఇలా మెత్తగా మొత్తం పెరుగు కలిసేటట్టు కలిపేసుకుని ఇందాక మనం స్ట్రిచ్ చేసి పెట్టుకున్న మిరపకాయలను తీసుకుని మనం కొంచెం కొంచెంగా ఈ స్టఫ్ని తీసుకుని ఇందులోకి ఇలా కూరాలి మనం బజ్జి బజ్జిమిరపలను చేసుకున్నప్పుడు దాంట్లోకి మసాలాన్ని కూరతాం కదా అలా ఒక్కొక్కటిగా చూడండి ఇంకోటి చూపిస్తాను కొంచెం ఈ మిక్చర్ని తీసుకొని ఇలా మసాలాలాగా కూరేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం మిరపకాయలను ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని దీనిపైన కొంచెం సాల్ట్ని వేసుకోవాలి ఇందాక వేసిన సాల్ట్ మిరపకాయ లోపలికి పోతుంది ఇది పైన అనమాట ఇప్పుడు కొంచెం పొడి తీసుకుని పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా పైన వేసేసుకోవాలి దీనివల్ల మిరపకాయ లోపల నుంచి పైనుంచి సాల్ట్ ఈ మనం వేసిన ఈ వాము కానీ చిలకర కానీ ధనియాల పొడి కానీ చక్కగా పట్టి మజ్జిగ మిరపకాయలు ఎలా తయారవుతాయో అలా తయారవుతాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి మన కడుపులో కూడా మంట అనేది ఉండదు రుచికి చాలా చక్కగా ఉంటాయి కడుపులో మంట లేకుండా అరుగుదల శక్తిని పెంచుతాయి అనమాట ఇప్పుడు ఇది నేను నైట్లో చేస్తున్నాను ఒక గిన్నెలో పేసేసుకుని మూత పెట్టేసుకుని నైట్ మొత్తం ఊరనివ్వాలి ఇలా ఊరడం వల్ల మనం దీంట్లో ఉప్పు వేసాం కదా ఉప్పు అనేది నీరు పట్టేసి మొత్తం ఎక్కువ ఎక్సెస్ ఉన్న నీళ్ళు అనేవి కారిపోతాయి అనమాట వాటర్లో వాష్ చేస్తాం కదా ఇప్పుడు చూడండి ఇది మార్నింగ్ అనమాట నేను మార్నింగ్ ఈ గిన్నెని ఇలా తీసాను ఇలా తీయగానే దీంట్లో నేను ఒక గిన్నెలో ఈ మిరపకాయలను ఎండబెట్టుకుంటున్నాను చూడండి ఇలా కింద రాయి కదా ఈ నీటిని పడేయాలి నేను ఇక్కడ ఈ గిన్నెల్లోనే ఎండబెట్టేసుకుంటున్నాను ఎండ ఉంటే మాత్రం మూడు రోజులలో ఈ మిరపకాయలు ఎండిపోతాయి చూడండి ఇలా ఫస్ట్ డే ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ ఈ మిరపకాయను తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకొని పెట్టాలి ఇలా మార్నింగ్ తీసి ఎండలో పెట్టేసి సాయంత్రం తీసేసి గిన్నెలో ఉంటే వామి మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఎంత మంచిగా ఎండిపోయాయో ఎండలు ఎంత చక్కగా సౌండ్ వస్తుందో ఎండిపోయినవి చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిరపకాయలను ఆయిల్లో వేసుకుని ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి మిరపకాయల లాగా ఈ వామ్ మిరపకాయల కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో కడుపులో అసలు మంట లేకుండా తినేటప్పుడు రుచిగా కడుపుకి జీర్ణశక్తిని పెంచి ఎంతో టేస్టీగా ఉండే ఈ వామ్ మిరపకాయలను చల్లలో నానబెట్టుకోకుండా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు